అందరికి నమస్కారం టుడే టాప్ పిల్లర్స్ కు స్వాగతం ఈ రోజు సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కామన్ డీపీని రిలీజ్ చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఆగస్టు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఈ మధ్య రికార్డుల గోల ట్రెండ్ అవుతోంది అభిమానులు తమ హీరోల హ్యాష్ కామన్ డీపీలతో ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు అయితే ఈసారి మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రచ్చ చేయడానికి ఫిక్స్ అయ్యారు మొన్నటి వరకు కామన్ డీపీని ఓ ప్రముఖ సెలబ్రిటీ చేత లాంచ్ చేయించున్నట్లుగా తెలియజేశారు అయితే ఆ సెలబ్రిటీ ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రామ్ చరణ్ ఆగస్టు ఇరవై ఒకటిన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మెగాస్టార్ అరవై ఐదవ బర్త్డే కామన్ డీపీని విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు అలాగే మెగాస్టార్ పై ఓ స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో సంగతులు పదహారు నాల అమ్మాయి రాసి ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించి అలరించిన విషయం తెలిసిందే పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన రాశి ప్రస్తుతం హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు బరువు కూడా తగ్గి నాజూక్గా తయారయ్యారు లాక్డౌన్ టైంలో ఇంటికే పరిమితమైన రాసి ఏం చేయాలో పాలుపోక అభిమానులతో ముచ్చటించేందుకు ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ స్టార్ట్ చేశారు విజన్స్ చేసిన ఆ యూట్యూబ్ ఛానల్ తక్కువ సమయంలోనే లక్ష మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించి పెట్టింది రెండు నెలల్లో లక్ష మందికి చేరువ అవ్వాలని తాను పెట్టుకున్న మార్క్ ను రీచ్ అయినట్లుగా హీరోయిన్ రాసి సంతోషంకు తెలియజేశారు తనను ఇంతలా ఆదరిస్తున్న అభిమానులకు ఫాలోవర్స్ కు సబ్స్క్రైబర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోలు చేస్తానని హామీ ఇచ్చారు త్వరలో తన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త కాన్సెప్ట్ చేయబోతున్నట్లుగా చెప్పి ఆసక్తిని రేకెత్తించారు తెలుగు రాష్టాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తనను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నట్లుగా రాసి పేర్కొన్నారు చేసింది తక్కువ వీడియోలే అయినా అతి తక్కువ కాలంలో లక్ష మంది మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించుకున్న రాశిని నిజంగా మెచ్చుకోవాలి బెంగాల్ డైరెక్టర్ సంపత్ నంది కథతో నిర్మాత కేకే రాధామోహన్ గారు కొత్త చిత్రం ప్రకటించారు ఆ వివరాలు ఏమైంది ఈ వేళ బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్స్ అందించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కెకే రాధామోహన్ ప్రొడక్షన్ నెంబర్ నైన్ గా ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు ఈ చిత్రం గురించి నిర్మాత కెకే రాధామోహన్ మాట్లాడుతూ మా బ్యానర్లో ఏమైంది ఈవేళ బెంగాల్ టైగర్ వంటి బ్లాగ్ బస్ట్ హిట్స్ అందించిన దర్శకుడు సంపత్ నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కథ బాగా నచ్చడంతో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతోంది సంపత్ నంది అసోసియేట్ డైరెక్టర్ అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రముఖ నటీ ఎంపిక జరుగుతోంది అనూప్ క్రియేటివ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు యువ సామ్రాట్ అక్కినే నాగ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నామినేట్ చేశారు ఆ విషయాలు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది ఇందులో భాగంగా దర్శకురాలు రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య స్వీకరించారు గచ్చిబౌలిలోని తన నివాసంలో మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ మనకు జీవించడానికి భూమి ఒక్కటే ఆధారం మనకు వేరే ఆధారం ఇప్పటి లేదు అలాంటి భూమిని కాపాడాలి అంటే విరివిగా మొక్కలు నాటాలి మన అవగాహన లోపంతో మనం మొక్కలు నాటడం విషయంలో అశ్రద్ధ చేస్తున్నాం అలా అశ్రద్ధ చేయకుండా ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు కొనసాగడానికి నావంతుగా మరో నలుగురిని యాక్టర్ సుశాంత్ స్క్రీన్ రైటర్ మరియు డైరెక్టర్ శివా నిర్వాణ నటి రకుల్ ప్రీత్ సింగ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నానని తెలియచేశారు దీనికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ స్పందించారు నందిని రెడ్డి గారు విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషం చైతన్య గారు మీరు చేసిన ఈ తెలివైన పని రేపు పచ్చదనం వైపు సహాయపడుతుందని ఖచ్చితంగా భావిస్తున్నాను అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు అలాగే నాగ చైతన్య తనను నామినేట్ చేయడంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు చేయి త్వరలోనే నేను ఈ ఛాలెంజ్ ను పూర్తి చేస్తానంటూ రకిల్ ట్వీట్ చేశారు యువ హీరో సందీప్ కిషన్ తను నడిపిస్తున్న హోటల్ పేరుతోనే సినిమా తీయబోతున్నారు ఆ వివరాలు యువ కథానాయకుడు సందీప్ కిషన్ లో అభిరుచికర నిర్మాతతో పాటుగా మంచి భోజన ప్రియుడు కూడా ఉన్నారు ప్రజలకు రుచికరమైన భోజనం వంటలు వడ్డించడానికి వివాహ భోజనం భూ పేరుతో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో రెస్టారెంట్స్ ప్రారంభించి తమ సేవలను అందిస్తున్నారు ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరుకున్నాయి అయితే ఇప్పుడు ఆ హోటల్ పేరుతోనే ఓ సినిమా నిర్మించడానికి సందీప్ కిషన్ శ్రీకారం చుట్టారు విజయవంతమైన చిత్రం నిన్ను వీడని నేడు నేను స్థాపించి ప్రొడక్షన్ నెంబర్ ఆ సినిమాను నిర్మించారు ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఏ వన్ ఎక్స్ప్రెస్ లో సందీప్ కిషన్ నిర్మాణ భాగస్వామి వెంకటాద్రి టాకీ సంస్థలో అది ప్రొడక్షన్ నెంబర్ టూ ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ త్రీగా వివాహ భోజనం సినిమాను నిర్మించనున్నారు వెంకటాద్రి టాకీస్ సోల్జర్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందుతున్న వివాహ భోజనం భూ చిత్రానికి సందీప్ కిషన్ సినీష్ నిర్మాతలు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత పి కిరణ్ సగర్వంగా సమర్పిస్తున్నారు ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు సోమవారం సినిమా విడుదల చేశారు త్వరలో ఫస్ట్ లుక్ తో పాటుగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇతర నటీ వివరాలను వెల్లడించనున్నారు కుమార్తె కోసం లక్షా పదిహేను వేల సార్లు మంత్రాన్ని జపించారట బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తల్లి ఆ విశేషాలు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రణుత్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తలలో కనిపిస్తూ ఉంటారు బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురిపై ఆమె విమర్శలు గుప్పిస్తుంటారు తన కుమార్తె రక్షణ కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించారు కంగనా తల్లి దీనికి సంబంధించిన వీడియోను కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలాగే మా అమ్మ నా రక్షణ గురించి ఆందోళన చెందుతున్నారు అలాగే లక్ష పదిహేను వేల సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించారు ఈ కార్యక్రమం ఈ రోజు ముగిసింది నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు అని కంగన చెప్పారు ఇటీవల క్రికెట్ నుంచి స్వచ్చందంగా రిటైర్మెంట్ ను ప్రకటించిన ఎంఎస్ ధోని సురేష్ రైనాళ్ల గురించి ప్రముఖ హీరో సూర్య తన ట్విట్టర్ సాక్షిగా స్పందించారు ఆ వివరాలు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ధోని రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు హీరో సూర్య తన ట్విట్టర్ లో నిజమైన సాధకుడు అంటే సక్సెస్ఫుల్ కెరీర్ సంతోషకరమైన కుటుంబం ఉండి సమాజానికి తిరిగి ఇచ్చిన వారే నా హీరో ఎంఎస్ ధోని నా మిత్రుడు సురేష్ రైనా ఇదే సాధించారు సెకండ్ ఇన్నింగ్స్ లో మీకు మరింత మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ దేశాన్ని ఈ జాతిని ఇన్స్పైర్ చేసినందుకు నా సల్యూట్ అన్నారు ధోని కూడా చాలా సందర్భాలలో సూర్య తన అభిమాన నటుడని చెప్పారు ధోని అన్ స్టోరీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ధోని చెన్నై వచ్చినప్పుడు సూర్య పిల్లలు ధోనిని కలిశారు హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రంలోని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు ఆ వివరాలు అందాలభామ నిధి అగర్వాల్ బర్త్డే ఆగస్టు పదిహేడున కాగా గల్లా అశోక్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని నిధి లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ఆగింది పార్లమెంట్ మెంబర్ ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఈ చిత్రంతో హీరోగా పరిచయం కానున్నారు ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు లాల్ సింగ్ షూటింగ్ నిమిత్తం టర్కీ వెళ్లారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా ఆయన టర్కీ ప్రథమ మహిళను కలిశారు టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎగ్గోడాన్ తన ట్విట్టర్ లో అమీర్ తో కలిసి ముచ్చటిస్తున్న ఫోటోలను షేర్ చేశారు ప్రపంచ ప్రఖ్యాత భారతీయ నటుడు అమీర్ ఖాన్ ని ఇస్తాంబుల్లో కలవడం సంతోషంగా ఉంది అమీర్ తన తాజా చిత్రం లాల్సింగ్ చద్దా షూటింగ్ ను టర్కీలోని వివిధ ప్రాంతాలలో చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసి చాలా సంతోషించాను మూవీ కోసం నేను ఎదురు చూస్తున్నానంటూ తన ట్విట్టర్ లో తెలియజేశారు మీన్ కాగా లాల్ సింగ్ చెత్త చిత్ర షూటింగ్ ఇప్పటికే యాభై శాతం పూర్తి చేసుకోగా ఇందులో అమీర్ ఖాన్ తో పాటు కరీనా కపూర్ నటిస్తున్నారు టామ్ హాక్స్ హీరోగా పంతొమ్మిది లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గమ్ చిత్రానికి రీమేక్ లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అద్వైత్ చందన్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు తన బర్త్డే కి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేస్ తన బర్త్డే సందర్భంగా మంచి నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్రలోని పతార్డి మరియు సాకూర్ అనే రెండు గ్రామాలను దత్త తీసుకున్నట్లుగా చెప్పారు మూడేళ్ల ప్రాజెక్టులో భాగంగా పోషకాహార లోపంతో ఉన్న ఈ గ్రామాల నివాసులకు ఆహార సామాగ్రిని అందించనున్నారు ఎప్పటి నుండో ఈ ఆలోచన తన మనసులో ఉందని జాక్వెలిన్ చెప్తుండగా ఇప్పటికీ తీరిందని తెలియజేశారు మనలో చాలా మంది ప్రాథమిక అవసరాలకి కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకోసమే నా వంతు భాగంగా రెండు గ్రామాలను దత్త తీసుకున్నాను ఈ ప్రాజెక్టు లో భాగంగా ఒక వెయ్యి ఐదు వందల యాభై మంది బాగోగులు చూసుకోనున్నాను పోషకాహార లోపం ఉన్న వాళ్ళకి సరైన తిండి అందించడం జరుగుతోంది అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నాం సమాజానికి తిరిగి ఇవ్వడం నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు ఈ నిర్ణయంపై వారు సంతోషించారు సూపర్ స్టార్ రజనీకాంత్ తో మరో సూపర్ స్టార్ కమలా హాసన్ నిర్మించబోతున్న చిత్రం విశేషాలను డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ వెల్లడించారు ఆ విశేషాలు కాఫీ ఖైదీ సినిమాతో తెలుగు తమిళ భాషలలో పాపులర్ అయిన డైరెక్టర్ లోకేష్ కనికరాజ్ ప్రస్తుతం తమిళంలో విజయ్ తో మాస్టర్ సినిమా రూపొందిస్తున్నారు అలాగే తెలుగులో కూడా ఓ సినిమా కమిట్ అయ్యారు ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేశారు ఈ సినిమా గురించి తెలుసుకోవాలని ఇద్దరు హీరోల అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో కాగితీ సినిమా ప్రదర్శిస్తున్న సందర్భంగా లోకేష్ కనకరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలు స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడే మాట్లాడడం చాలా ఎర్లీ అవుతుందని పూర్తి వివరాలు నిర్మాణ సంస్థే వెల్లడిస్తుందని చెప్పారు ఈ కమల్ రజనీ ప్రాజెక్టు ప్రారంభమయ్యేలోగా తాను మరొక సినిమా చేసే అవకాశం ఉందని కనకరాజ్ అన్నారు హీరోయిన్ సింగర్ గా కూడా గుర్తింపు ఉంది తాజాగా ఆమె మరో పాటను పాడారు ఆ వివరాలు తెలుగు తమిళ్ మలయాళం భాషలలో దూసుకుపోతున్న బ్యూటీ రాసీకన్నా మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొందిన ఈ ముత్తుకుమ్మ లాక్డౌన్ టైంలో తనలో దాగి ఉన్న ప్రత్యేక టాలెంట్ ను బయటికి తీసుకొచ్చారు తనకి ఎంతో ఇష్టమైన పాటకి గిటార్ ప్లే చేస్తూ పాడింది రాసీకన్నా తన ఫ్రెండ్ ప్రోద్బలంతోనే ఇది సాధ్యమైందని రాసీకన్నా చెప్పారు ఇటీవల గిటార్ వాయిస్తూ పాట పాడిన రాసీకన్నా తాజాగా హుషారు చిత్రంలోని పోరాదే పాట పాడుతూ గిటార్ ప్లే చేస్తుంది రాశి పాటకు తెగ ఫిదా అయిపోతున్నారు సినిమాలలోనూ ఈ అమ్మడు పాట పాడిన విషయం మనందరికీ తెలిసిందే చివరిగా ప్రతిరోజు పండగే చిత్రంతో ప్రేక్షకులను అలరించిన రాసి ప్రస్తుతం తమిళ సినిమాలను చేస్తోంది ટલો દા છે కమెడియన్ హీరో యాంకర్ బిత్తిర్ సత్తి కరోనా బారిన పడ్డారు ఆ విశేషాలు తనదైన శైలిలో కామెడీ పండిస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందిన కమిడియన్ బిత్తిరి సత్తి ఫేస్బుక్ లైవ్ ద్వారా తనకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెబుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేం చేయాలి అనే దానిపై వివరించారు ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్లుగా చెప్పారు తనకు ఎక్కడ నుండి ఎలా వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి వచ్చింది పెద్దగా లక్షణాలేమీ లేవు కానీ డాక్టర్ చెప్పిన సలహాలను పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నాను మంచి ఆహారం తీసుకుంటూ కషాయం ఆవిరిపడుతూ ఆరోగ్యంగానే ఉన్నాను అని అన్నాడు మనం ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకున్నప్పుడు కరోనా లక్ష్యాలు బయటపడవని ఎప్పుడైతే విశ్రాంతి లేకుండా పనిచేస్తామో లేదంటే సమయానికి తినకుండా ఇష్టం వచ్చినట్లు ఉంటామో అలాంటి సందర్భాలలో కరోనా మనపై పై చేయి సాధిస్తుందని సత్తి తెలియజేశారు కరోనా వచ్చిన విషయాన్ని దాచిపెట్టడం చాలా పెద్ద తప్పు దాని వలన ఇతరులు కూడా ఇబ్బంది పడతారు మరొక వైపు కరోనా వచ్చిన వారిని దేశ ద్రోహుల్లా చూడవద్దు వారికి కొన్నంత ధైర్యాన్ని అందించాలి స్ట్రాంగ్ బాడీ అయినా కూడా నాకు కరోనా సోకింది ప్రస్తుతానికి అయితే పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు ఇంట్లోనే ఉంటూ కరోనాకి వైద్యం తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు పిత్తి సత్య బికినీతో మరింత హాట్ గా కనిపించారు హీరోయిన్ తేజస్వి మదివాడ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలతో భారీ ఫాలోయింగ్ పెంచుకున్న హీరోయిన్ తేజస్వి మధివాడ మరోసారి తనదైన శైలిలో చెలరేగారు ఈసారి కాస్త ఘాటైన బీచ్ బికినీ ఫోటోతో అమాంతం వేడి పెంచేశారు నీలి సముద్రం ఓవైపు బికినీ బీచ్ ఇంకోవైపు అగ్గిరాజేశాయి ఆర్జీవి తెరకెక్కించిన ఐస్ క్రీమ్ ఈ అమ్మడి ఫేట్ మార్చేసింది ఆ సినిమా తనకు అవకాశాలు తేలేకపోయినా గ్లామర్ క్వీన్ గా తనను టాలీవుడ్ సర్కిల్స్ లో పాపులర్ చేసింది ఇటీవల బిగ్ బాస్ తెలుగు పార్టిసిపెంట్ గాను క్రేజ్ తెచ్చుకుంది ఆ తరువాత ఇటు తెలుగుతో సహా తమిళంలోనూ తేజస్విని మధివాడ అవకాశాలను అందిపుచ్చుకుంది రోబో సినిమాతో ఇండియన్ సినిమా దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ శంకర్ సోమవారం పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఆ వివరాలు సామాజిక సమస్యలనే కథా వస్తువులుగా ఎంచుకుని సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ శంకర్ షణ్ముఖం సోషల్ ప్రాబ్లమ్స్ కి కమర్షియల్ హంగులు అద్దీ అండ్ క్లాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి దక్షిణాది సినిమాలతో హోల్ ఇండియా మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శంకర్ పుట్టినరోజు ఆగస్టు పదిహేడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో మెమరబుల్ హిట్స్ అందించిన డైరెక్టర్ శంకర్ జన్మదినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు హ్యాపీ బర్త్డే శంకర్ సర్ మీ క్రియేటివ్ జీనియస్ తో మమ్మల్ని ఇలానే ఇన్స్పైర్ చేయాలి మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి సురక్షితంగా ఉండండి అంటూ మహేష్ బాబు ట్వీట్ చేయగా హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్డే డియర్ శంకర్ సర్ మీ సింప్లిసిటీ సాంగ్స్ మేకింగ్ చాలా ఇష్టం యుఎస్ఏకి మీతో కలిసి ఫ్లైట్లో వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్ ఇది రింగరింగ్ కెవ్వు కేక పాటలకు మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు అంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోను దేవిశ్రీ పోస్ట్ చేశారు ఇక శంకర్ ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్న భారతీయుడు టూ చిత్ర యూనిట్ తో పాటు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తమ దర్శకునికి సోషల్ మీడియా ద్వారా జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు కరెంట్ సింహ అలా మొదలైంది చిత్రాలతో సందడి చేశారు హీరోయిన్ స్నేహావుల్ స్నేహుల్లా ఓ వెబ్ సిరీస్ ను చేస్తున్నారు దాని టైటిల్ ఎక్స్పైరీ డే జి ఫైవ్ ఓటీటీ లో ప్రసారం కానుంది ఇది ఒక సస్పెన్స్ తిల్లరట తెలుగు మాయ బిగ్ బాస్ శ్రీ ఫ్రేమ్ అలీ రాజా లో తాప్సీ ప్రియుడిగా నటించిన టోనీ లు భరత్ రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ సిరీస్ చిత్రీకరణ శరవేగంగా చేస్తున్నారు ఎక్టర్ మార్తాన్ కె వెంకటేష్ సోదరుడు శంకర్ మార్తాన్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు ప్రముఖ స్వరకర్త ఒకరు దీనికి సంగీత సారథ్య బాధ్యతలు నిర్వహించను పాల్గొన్నారని సమాచారం తెలుగు హిందీ భాషలో రూపొందుతున్న ఈ సిరీస్ కి శరత్మన నిర్మాత ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు కరోనా బారి నుండి కోలుకోవాలని అన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కరోనా బారి కోలుకోవాలని ఇండస్ట్రీకి చెందిన ప్రతి కళాకారుడు ప్రార్థించారు కమల్ హాసన్ మెగా స్టార్ చిరంజీవి ప్రముఖ సంగీత దర్శకులు రహమాన్ లాంటి సెలబ్రిటీలు ఎందరో ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ ప్రార్థనలు చేశారు తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాలు కోలుకోవాలి

ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు త్వరగా కోలుకోవాలంటూ ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు కోరుకున్నారు తాజాగా సాయి కుమార్ గారు అన్నయ్య అంటూ బాలు గారి గురించి ఓ వీడియో చేశారు ఆ వీడియో ఇప్పుడు చూద్దాం అన్నయ్య పాటే మీ ఊపిరి మీ గానమే మా ప్రాణం మీ పలుకే ఓ పన్నింటి చినుకు ఆ పరిమళ ఆస్వాదనమే మా అందరి శ్వాస ఆశ ఆరోగ్య భాగ్యవంతులై అతి త్వరగా మీరు కోలుకుని రావాలి వైద్య నిపుణుల అకుంఠిత దీక్ష విశ్వవ్యాప్తంగా సంగీతాభిమానుల ఆకాంక్ష ఆత్మీయుల నిరంతర ప్రార్థనల నిరీక్షల ఫలితంగా సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేయవలసిందిగా అందరి తరఫున ఈ ఆప్త సోదర శుభాహ్వానం మన ఈ గాంధర్వ జగత్తుగా భగవంతుడిచ్చే కానుక మాతో మీ చేరిక ఆయుర గుండె సడీ చేసే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రమణ్య గారి హెల్త్ బులెటిన్ వైద్యులు విడుదల చేశారు Ave, brando. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారి బారిన పడి చెన్నైలోని ఎంసీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే వైశురీత్యా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు ఎంసీఎం వైద్యులు తాజాగా ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు ఎస్పీవి ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ తో ఐసీయు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలియజేశారు ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని నిపుణులైన వైద్యులు ఆయన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు చేసుకున్నారని ఎంజీఎం ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ భాస్కర్ హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు మలయాళ పాపులర్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ఓ సరికొత్త ప్రయోగంలో పాలు పంచుకోబోతున్నారు వర్చువల్ షూట్ చేసే ఆ సినిమాలో పృథ్వీరాజ్ నటించబోతున్నారు ఆ వివరాలు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వర్చువల్ గా షూటింగ్ జరుపుకోబోతున్న సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్ నటించబోతున్నారు మలయాళంతో పాటు హిందీ తెలుగు తమిళ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదలవుతోంది ఈ సినిమాను గోకుల్ రాజ్ భాస్కర్ డైరెక్ట్ చేయబోతున్నారు సినిమా మేకింగ్ లోనే కొత్త అధ్యయనం మారుతున్న కాలం సరికొత్త సవాళ్లు నవీన విధానాలు ఎపిక్ స్టోరీ చెప్పబోతున్నా స్టేట్యూన్ ఫర్ అప్డేట్స్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమా పోస్టర్ ని షేర్ చేశారు పృథ్వీరాజ్ ఈ సినిమాలో ఓ యోధుడి పాత్రలో నటించబో చేయబోతున్నారు పృథ్వీరాజ్ మిగిలిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం మీరు కూడా సినిమాకి సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబ్ల్యూ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు సినిమా వార్తలు మీరు చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ డ్రెస్ కట్ సిబాయి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్